అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్ సంబంధించినటువంటి గ్లోబల్ హెల్త్ సమ్మిట్ విశాఖపట్నం వేదికగా మూడు రోజుల పాటు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ సదస్సులు కార్యక్రమానికి గౌరవ హెల్త్ మినిస్టర్ రజనీ గారు అలాగే నేను సంబంధించినటువంటి అధికారులు అసోసియేషన్ సభ్యులు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక మంది డాక్టర్స్తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది గడిచినటువంటి సందర్భంలో చెప్పినటువంటి విధంగానే విశాఖపట్నం ఇటువంటి గొప్ప సదస్సులకి వేదిక కావడం ఒక మంచి పరిణామం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ పరిస్థితులకు సంబంధించి ఈ సదస్సులో అనేక సెషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ లేదా వైరసెస్కి సంబంధించినటువంటిది కానీ ముఖ్యంగా గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా జరిగినటువంటి ఇబ్బందులు ఏ రకంగా మనం అదుపు చేయాలి లేదా ఆ డిసీజ్ని స్ప్రెడ్ కాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతా ఉందనేటువంటిది కూడా చెప్పడం జరిగింది ప్రపంచం ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మళ్ళీ ఫోర్త్ వేవ్ ఆఫ్ కోవిడ్ అనేటువంటి స్ప్రెడ్ అవుతున్నటువంటి తరుణంలో దేవుడి దయ వల్ల ఇంకా మన దేశానికి సంబంధించి బాగా కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సహకరించేటువంటి డాక్టర్ ఫెటర్నిటీ కానీ లేదా మిగిలినటువంటి సంస్థలు కానీ వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఒక రకంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏ రకంగా అనేక సందర్భాల్లో ఫీవర్ సర్వే అనేటువంటి జరిగిందో ఇవన్నీ కూడా చూసాం వాటిని కూడా వారికి చెప్పేటువంటి కార్యక్రమం చేశాం ఈ సదస్సు ద్వారా వారిని కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే హెల్త్ సెక్టర్ని మరింత ఇంప్రూవ్ చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా వారిని కోరడం జరిగింది తప్పకుండా ఈ సదస్సు ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్స్ని రేపు ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి విధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటు వారిచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకున్నటువంటి దానికి ఇది దోహదపడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ ఇటువంటి పెద్ద సదస్సులు మరిన్ని జరగడానికి విశాఖ వేదిక కావాలని వారు కూడా వచ్చినటువంటి వారందరూ కూడా చెప్పడం జరిగింది. గొప్ప అందమైనటువంటి నగరం, మేము చాలామంది విశాఖపట్నం అంటే ఏదో అనుకున్నాం, వచ్చిన తర్వాత ఈ నగరంతో ప్రేమలో పడ్డాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా విశాఖపట్నం ఈరోజు ప్రపంచ పటంలో ఇటువంటి సదస్సుల ద్వారా మంచి స్థానాన్ని పొందిందని చెప్పి కూడా బలంగా నమ్ముతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్ సంబంధించినటువంటి గ్లోబల్ హెల్త్ సమ్మిట్ విశాఖపట్నం వేదికగా మూడు రోజుల పాటు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ సదస్సులు కార్యక్రమానికి గౌరవ హెల్త్ మినిస్టర్ రజనీ గారు అలాగే నేను సంబంధించినటువంటి అధికారులు అసోసియేషన్ సభ్యులు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక మంది డాక్టర్స్తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది గడిచినటువంటి సందర్భంలో చెప్పినటువంటి విధంగానే విశాఖపట్నం ఇటువంటి గొప్ప సదస్సులకి వేదిక కావడం ఒక మంచి పరిణామం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ పరిస్థితులకు సంబంధించి ఈ సదస్సులో అనేక సెషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ లేదా వైరసెస్కి సంబంధించినటువంటిది కానీ ముఖ్యంగా గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా జరిగినటువంటి ఇబ్బందులు ఏ రకంగా మనం అదుపు చేయాలి లేదా ఆ డిసీజ్ని స్ప్రెడ్ కాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతా ఉందనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ప్రపంచం ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మళ్ళీ ఫోర్త్ వేవ్ ఆఫ్ కోవిడ్ అనేటువంటి స్ప్రెడ్ అవుతున్నటువంటి తరుణంలో దేవుడి దయ వల్ల ఇంకా మన దేశానికి సంబంధించి బాగా కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సహకరించేటువంటి డాక్టర్ ఫెటర్నిటీ కానీ లేదా మిగిలినటువంటి సంస్థలు కానీ వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఒక రకంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏ రకంగా అనేక సందర్భాల్లో ఫీవర్ సర్వే అనేటువంటి జరిగిందో ఇవన్నీ కూడా చూసాం వాటిని కూడా వారికి చెప్పేటువంటి కార్యక్రమం చేశాం ఈ సదస్సు ద్వారా వారిని కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే హెల్త్ సెక్టర్ని మరింత ఇంప్రూవ్ చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా వారిని కోరడం జరిగింది తప్పకుండా ఈ సదస్సు ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్స్ని రేపు ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి విధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటు వారిచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకున్నటువంటి దానికి ఇది దోహదపడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ ఇటువంటి పెద్ద సదస్సులు మరిన్ని జరగడానికి విశాఖ వేదిక కావాలని వారు కూడా వచ్చినటువంటి వారందరూ కూడా చెప్పడం జరిగింది. గొప్ప అందమైనటువంటి నగరం, మేము చాలామంది విశాఖపట్నం అంటే ఏదో అనుకున్నాం, వచ్చిన తర్వాత ఈ నగరంతో ప్రేమలో పడ్డాం అనేటువంటి మాట కూడా
వారు చెప్పడం జరిగింది. తప్పకుండా విశాఖపట్నం ఈరోజు ప్రపంచ పటంలో ఇటువంటి సదస్సు ద్వారా మంచి స్థానాన్ని పొందిందని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ.